హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చిన్ననాటి జ్ఞాపకాలు కొంచెం గుర్తు చేసుకున్నాం. అంటే నా జనరేషన్ వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన జ్ఞాపకాలు, మన పిల్లల జనరేషన్ వాళ్ళకి కొన్ని తెలియని జ్ఞాపకాలు గుర్తు చేద్దాం. ఈ వీడియో నాకు ఎందుకో చాలా ఆనందంగా అనిపించింది ఈ వీడియో చేయాలంటే, ఎందుకంటే ఈ వీడియో చేయడం కోసం నేను ఎక్స్ట్రీమ్ చాలా ఓల్డ్ డేస్లోకి వెళ్ళిపోయాను. అంటే ఆల్మోస్ట్ మనం ఒక 4-5 ఇయర్స్ నుంచి మనం ఆడుకున్న ఆటలు అన్ని గుర్తు చేసుకున్నాను మీకు వీడియో కోసం. సో మీలో ఎంతమంది ఈ గేమ్స్ అన్ని కూడా ఆడారో నాతో షేర్ చేసుకోండి. ఇలా చూసారు కదా, ఫస్ట్ మనం గుబ్బలు తినడం. గుబ్బలు మీలో ఎంతమందికి తెలుసు, సీమ చింతకాయలు అంటారు. తర్వాత తాటిముంజలు అయితే మనకు తెలిసిన విషయమే, ఇప్పుడు కూడా ఉన్నాయి కాబట్టి దాని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్ని ఆ రోజుల్లో మనం చేసినవి ఇప్పుడు లేనివి ఏంటంటే, చాలా సిటీస్ లో మనం చూసినట్లయితే ఆ సీమ చింతకాయలు అనేటివి మనం చూడలేము. ఇప్పుడు కూడా నేను అక్కడక్కడ చూస్తూ ఉంటాను, ఎక్కడైనా బెంగళూరులో దొరుకుతాయా అలాంటివి అనేసి, కానీ ఎక్కడా కూడా కనిపించలేదు. కానీ తాటి ముంజలు అయితే మనకు సీజనల్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మనం పాత జ్ఞాపకాలకు వెళ్ళినట్లయితే, మనం స్కూల్లో వెళ్ళినప్పుడు, అంటే నార్మల్గా విలేజ్ బేస్ చేసి నేను చెప్తున్నాను, ఆ విలేజ్లో మనం స్కూల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మా ఊర్లో అయితే ఐస్ అమ్మే ఆయన పేరు పుట్టయ్య, నాకు చాలా బాగా గుర్తుంది. ఐస్ పుట్టయ్య అనేవాళ్ళు. సో ఫుల్ ఐస్ మాత్రమే అమ్మేవాడు. అందులో రెండు రకాలు ఉండేటివి, ఒకటేమో 5 పైసలు, ఒకటేమో 10 పైసలు. సో 5 పైసల ఐస్ ఏమో మామూలుగా ఉండేది, జస్ట్ ఒక సాల్ట్, సారీ, షుగర్ మాత్రమే వేసి ఉండేది, రౌండ్గా ఉండేది. అదే 10 పైస ఐస్ అయితే సేమియాతో ఉండేది అన్నమాట. అది తర్వాత క్రమేణా మ్యాక్సిమం 20 పైస అయింది నేను తిన్నప్పుడు దాకా. ఇంకా చిన్న చిన్న, ఇప్పుడు చూస్తున్నా మీరు, ఆ చిన్న మిఠాయిలు, నిమ్మదబ్బలు అనేవాళ్ళు, అవి కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి అనుకోండి. కానీ ఆ రోజుల్లో మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తినేవాళ్ళము అనే విషయాన్ని గుర్తు చేసుకున్నట్లయితే, ఎక్కువ బ్రిటానియా బిస్కెట్స్, తర్వాత న్యూట్రిన్ చాక్లెట్స్, తర్వాత అన్ని బర్డ్స్ లాగా, తర్వాత ట్రీ లాగా కొన్ని బిస్కెట్స్ ఉండేటివి. అప్పుడు అవి కూడా మనం కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకునేవాళ్ళం అనమాట. సో నాకు ఎలిఫెంట్ కావాలి, నాకు ఇలా కావాలి, అలా కావాలి అని చెప్పి ఫ్రెండ్స్ అందరం కూడా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని తీసుకునేవాళ్ళం. తర్వాత నేరేడు పళ్ళు విషయానికి వచ్చినట్లయితే, నేరేడు పళ్ళు మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం, అవేం పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. తర్వాత ఇంకా మనం పాత జ్ఞాపకాలకి వెళ్ళినట్లయితే, బల్లి మిఠాయిలు అనేవాళ్ళు, అవి కూడా ఇప్పుడు ఉన్నాయనుకోండి. ఎక్కువ సోంపులో మనం ఏదైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు కలుపుతూ ఉంటారు. ఇవి చూసారా ఆ రోజులో ఎలా ఉండేటివి, 5 పైసలు, 10 పైసలు, తర్వాత 3 పైసలు, 2 పైసలు, 1 పైస, అలాంటివి కూడా ఉండేటివి అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే తేగలు అంటాం, అంటే తాటి కాయలు, పండు పండిన తర్వాత తాటి పండు వస్తుంది, తర్వాత దానిలో ఉన్న ముట్టెలు, అంటే ఎక్కువ ముదిరిపోయిన వాటిని అలాగే వదిలేస్తారు కదా, అవి కింద పడిపోయి ఆ ముట్టెలు మళ్ళీ చెట్టుల్లాగా అవుతాయి. ఆ చెట్లు అయిన తర్వాత దాని కింద భూమిలో తేగలు అంటాం, అవి తేగల్లాగా వస్తాయి. తర్వాత వాటిని మనం ఉడికేసుకోవచ్చు, తర్వాత కాల్చుకొని కూడా తినచ్చు. నిప్పుల మీద కాల్చుకొని తింటే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది ఉడికేసే కంటే కూడా. కానీ ఇప్పుడు కూడా మనకు అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం తేగల్ని, కాకపోతే కొన్ని ప్రదేశాల్లో మనకు దొరకవు అనుకోండి. తర్వాత మనం ఈ చింత బిల్లెలు అనేవాళ్ళం, అంటే చింతకాయలు లేత లేతగా అప్పుడప్పుడే చింతకాయలు వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఆ చింతకాయలు కోసుకొని, అంటే చింత పిందెలు అంటాం కదా, దాన్ని కోసుకొని సాల్ట్ అద్దుకొని అలా తింటూ స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇది చూసినట్లయితే అది మనకు అరిటాకు, సారీ, టెంకాయ ఆకు మట్టని వెనకాల కూర్చోవచ్చు అనమాట. ఇద్దరు కూర్చొని అలా లాక్కుంటూ వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా తాటి చెట్టు మట్ట కూడా, తాటి ఆకు మీద, పచ్చాకు మీద కూర్చుంటే దానికి దెబ్బలాగా ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసిన ఇదైతే మనం ఫింగర్స్కి వేసుకునే వాళ్ళం ఒడియాలు, అవి చాలా మందికి తెలుసు. సో అవి అయితే 5 పైసలకి 5 వచ్చేటివి అనమాట. సో అవి అన్ని చేతులకి, ఆ 5 ఫింగర్స్కి వేసుకుని అలా తింటూ వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా కొద్ది రోజుల తర్వాత పొడవుగా వచ్చేటివి అనమాట, మన ఫింగర్ ఎంత ఉంటుందో అంతవరకు వచ్చేటివి. సో వాటిని తింటూ వెళ్ళేవాళ్ళం. మెయిన్ అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా స్నాక్స్ అంటే, ఇంట్లో స్నాక్స్ ఏం పెట్టించేవాళ్ళు కాదు, డబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే 5 పైసలా 10 పైసలా ఇచ్చేవాళ్ళు. నాకైతే అమ్మ ఎప్పుడు 10 పైసలు ఇచ్చిన జ్ఞాపకం.
దానికైతే మేము ఇంటర్వెల్ అంటాం కదా, ఆ టైంలో ఐస్ పుట్టయ్య రెడీగా ఉండేవాడు అనమాట మన స్కూల్ బయట. సో వెళ్ళి ఐస్ కొనుక్కొని తినేవాళ్ళం. కొన్ని సమయాల్లో మనం షాప్స్ దగ్గరికి వెళ్ళి ఆ న్యూట్రిన్ చాక్లెట్స్ కానీ, అవి కూడా 5 పైసలకు ఒకటి, 10 పైసలకు రెండు వచ్చేటివి. తర్వాత బ్రిటానియా బిస్కెట్లు చిన్న చిన్నవి ఉండేటివి అనమాట, రౌండ్గా ఒక మనకు ఇప్పుడు కూడా మనం రీసెంట్గా పావలా ఉన్నాయి కదా 25 పైస్ కాయిన్, ఆ విధంగా ఉండేటివి అనమాట. అవి 5 పైసలకు 5 ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ఒక హెక్సగాన్ టైప్లో ఉండేటివి, అవి సాల్ట్ బిస్కెట్స్, అవి కూడా 5 వచ్చేటివి, అవి ఎక్కువగా తినేవాళ్ళం. తర్వాత బ్రిటానియా యాజ్ యూజువల్ ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి, అవి తినేవాళ్ళం. ఇంకా తర్వాత గట్టు మిఠాయిలు అని చెప్పి మా ఊర్లో ఆయనకి ఎక్కువ చెముడు అనమాట, అందువల్ల అందరూ చెమిటి రాదయ్యా అనేవాళ్ళు ఆయన్ను. వాళ్ళు వైశ్యాసు, సో ఎప్పుడు వాళ్ళు బిజినెస్లోనే ఉండేవాళ్ళు కాబట్టి ఇంటి దగ్గర గట్టు మిఠాయిలు అనేవాళ్ళం. అంటే బెల్లం పాకం పట్టి దాన్ని ఇలా ఉండలుండలుగా చేసుకొని వచ్చి స్కూల్ దగ్గర ఇంటర్వెల్లో అక్కడ కూర్చుని ఉండేవాడు అనమాట. సో ఆయన దగ్గర 5 పైసలకైతే ఒక గట్టు మిఠాయి వచ్చేది, దాన్ని కొనుక్కొని తినేవాళ్ళం. అవి ఎక్కువగా మనకు ఆ రోజుల్లో స్నాక్స్ లాగా అవి మాత్రమే అవకాశం ఉండేదన్నమాట. తర్వాత మనం ఇంకా ఆటల్లోకి వచ్చినట్లయితే గోళీలాట, గోళీలాట ఎక్కువగా అబ్బాయిలు ఆడుకునేవాళ్ళు, అమ్మాయిలు ఎక్కువగా చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళే కానీ ఆడేవాళ్ళు తక్కువ గోళీలాట. తర్వాత కర్రా బిళ్ళ అనేవాళ్ళు, బిళ్ళం కోడి ఆట అనేవాళ్ళం, అది కూడా ఎక్కువగా అబ్బాయిలే ఆడేవాళ్ళు ఆ బిళ్ళం కోడి ఆట. తర్వాత మనం తాటికాయలు, బుర్రలు ఉంటాయి కదా, అంటే మనం తాటి ముంజులు తినేసిన తర్వాత ఆ రెండు బుర్రల్ని కూడా మధ్యలో ఒక స్టిక్ లాగా పెట్టుకుని దాన్ని ఒక బండిలాగా ఆడుకునేవాళ్ళు, అది కూడా అబ్బాయిల ఆటే అనొచ్చు. తర్వాత యాజ్ యూజువల్ దాగుడు మూటలు, ఇప్పుడు కూడా మనం కళ్ళకు గంతలు కట్టి ఆడుకుంటున్నాం అనుకోండి, దాగుడు మూటలు ఎక్కువ ఆడుకునేవాళ్ళం. ఎక్కడంటే మాకు అక్కడ ఇంటర్వెల్ టైంలో కొద్దిగా టైం ఉండేది అనమాట ఆడుకోవడానికి, ఆ టైంలో ఎక్కువ ఆటలు మగపిల్లలైతే ఇలా టైర్ నడుపుకోవడం, సైకిల్ ట్యూబ్ లాగా ఇలా చిన్న చిన్న బండులు ఇంట్లో చేసి పెట్టేవాళ్ళు అనమాట వుడ్తో, దాంతో ఆడుకునేవాళ్ళు. తర్వాత కోతి కొమ్మంచి అనేవాళ్ళం, ఇందాక చూసిన క్లిప్పింగ్లో ఉంది కదా కోతి కొమ్మంచి, ఆ కోతి కొమ్మంచి ఆడేవాళ్ళం. ఇది కర్రాబిళ్ళ ఆట అంటే. తర్వాత ఇందాక మనం చెప్పాం కదా తేగలు, ఇలా కూడా ఉడికేసేవాళ్ళు, కాల్చేవాళ్ళు. ఇప్పుడు చూసింది అయితే మనం రాళ్ళు పెట్టి ఆ రాళ్ళని కొట్టాలన్నమాట, దూరం నుంచి ఒక సర్టన్ డిస్టెన్స్ పెట్టుకుని ఆ రాళ్ళు కొడుతూ ఉంటారు. సో ఎవరు ఎక్కువ రాళ్ళు పడేస్తే వాళ్ళు విన్ అన్నమాట, అలా కూడా గేమ్ ఉండేది. తర్వాత ఐస్ బాయ్ అనేవాళ్ళం, అది ఎక్కువగా మన సండేస్ టైంలో అందరూ కూడా పిల్లలు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి ఐస్ బాయ్ అనేవాళ్ళం. ఐస్ బాయ్ అంటే ఏంటంటే మనం ఒక చోట ఉండాలి, సో మిగతా వాళ్ళందరూ కూడా ఫస్ట్ దాన్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే అప్పుడు కాయిన్స్ లో కూడా సెలెక్ట్ చేసేవాళ్ళం కాదు, అందరూ తప్పట్లు వేసేవాళ్ళం. మన రెండు చేతులు క్లోజ్ చేస్తే ఎవరు ఎక్కువ మంది క్లోజ్ చేస్తారో వాళ్ళని ఎన్నుకునేవాళ్ళు, ఓపెన్ చేసిన వాళ్ళు అవుట్ అయ్యేవాళ్ళు అనమాట. అలా ఎక్కువ మంది ఎవరు ఓపెన్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ వెళ్ళాలి, ఆ విధంగా ఆడుకునేవాళ్ళం. సో వాళ్ళు ఒక దగ్గర మనం అందరికి చూడకుండా కళ్ళు మూసుకొని నేర్చుకుంటారు. తర్వాత మనం ఎక్కడ కావాలంటే అంటే ఆ ఏరియాస్ కూడా మనం సెలెక్ట్ చేసి పెట్టేస్తాం, సో ఈ సరౌండింగ్స్ ఏరియాస్లోనే మీరు దాముకోవాలి అని చెప్పి అక్కడ దాముకున్నప్పుడు ఆ పర్టికులర్ దొంగగా సెలెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళందరినీ కనిపెట్టాలన్నమాట. కనిపెట్టి అందరినీ కనిపెట్టేసిన తర్వాత లాస్ట్ ఎవరినైతే కనిపెడతారో ఆ తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది గేమ్, అలా ఆడేవాళ్ళు. తర్వాత మనం ఈ గోళీలు చూసారు కదా, అమ్మాయిలు చూస్తున్నారు, అబ్బాయిలు ఆడుతున్నారు అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లయితే తొక్కుడు బిళ్ళ ఆట ఆడేవాళ్ళం. సో దానికి కూడా ఇద్దరు ఆ తొక్కుడు బిళ్ళ ఆడచ్చు. దానిలో లేదంటే ఒక గేమ్ లాగా, ఒక టీమ్ లాగా కూడా ఆడేవాళ్ళం. ఆ తొక్కుడు బిళ్ళ ఏంటంటే మనకు అక్కడ ఆ తొక్కుడు బిళ్ళని కూడా ఒక పెంకు ఉంటుంది కదా, కుండ పగిలిపోయిన ముక్కను తీసుకొని ఫ్లోర్ మీద, అది కూడా ఎలా అంటే అప్పుడు ఫ్లోర్ అంతా బాగుండేది కదా, ఇసుక కానీ మట్టి కానీ ఉండేది మన స్కూల్ ఆవరణలో. సో దాంతో కాల్తో గీసేవాళ్ళం అనమాట, కాల్తో మనం వడ్లు దున్నుతారు కదా ఆ విధంగా గీసి ఒక బాక్స్ లాగా చేసేవాళ్ళం. తర్వాత 1 బై 1 అలా తొక్కుడు బిళ్ళ ఆడేవాళ్ళం. అది నాకు తెలిసి ఒక 6 బాక్సెస్ ఉంటాయనుకుంటా, 1 2 3 4 6 బాక్సెస్ ఉంటాయనుకుంటా. ఆ 6 బాక్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ బిళ్ళని ఆ మధ్యలో ఉన్న సెంటర్ పైన మనం గీసిన గీత మీద పడకుండా అది జంప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట, అప్పుడే వాళ్ళు విన్ అయినట్టు లెక్క. తర్వాత ఇందాక చూసినట్టు గోతాలు మన ఇంట్లో ఎక్కువగా ఉండేవి కాబట్టి అందరూ కూడా గోతాల్లో ఉండి
జంప్ చేయాలి. ఎవరైతే ఎక్కువ ఆ మార్కును రీచ్ అవుతారో వాళ్ళు విన్ అయినట్టు, విన్ అయినట్టు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ గేమ్స్ కూడా సో అందరినీ దగ్గర చేసే గేమ్స్ అని చెప్పచ్చు. ఇప్పుడైతే ఎవరికి వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన గేమ్స్ ఆడుతూ ఒకరికొకరు రిలేషన్ లేకుండా ఒకరికొకరు క్లోజ్ అవ్వకుండా ఉన్నారనమాట. సో మన పాతకాలం రోజులతో కంపేర్ చేసినప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఎక్కువ ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదనే చెప్పచ్చు. అంటే ఫ్రెండ్షిప్లో ఉంటారు కానీ కానీ ఎప్పటికప్పుడు వదిలేస్తూ ఉంటారు. కానీ ఆ పాతకాలం రోజుల్లో చూసినట్లయితే మనం ఎప్పుడు కూడా వాళ్ళకి దగ్గరగా ఉండేవాళ్ళం, ప్రతిరోజు కలుసుకునేవాళ్ళం విలేజెస్లో అందరూ కూడా. సో అందువల్ల ఆ జ్ఞాపకాలే డిఫరెంట్ అని చెప్పచ్చు. ఇంకా మనం ఇంకా ఎంగిటి గుడ్లు ఆట అనేవాళ్ళం. ఏంటంటే ఒక్కొక్కరు దోసెట్ నిండా అప్పుడు బౌళ్ళు గేవులు అన్ని యూజ్ చేసేవాళ్ళు కాదు కాబట్టి అందరూ వెళ్ళిపోయి అప్పుడు కూడా ఇలాగే సేమ్ ప్రొసీజర్లో ఒకరిని సెలెక్ట్ చేస్తారు. తర్వాత మనం మట్టి తీసుకెళ్ళి అక్కడక్కడ చిన్న చిన్న గుడ్లు అంటాం అనమాట. అంటే కొద్ది కొద్దిగా మట్టి పోసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా ఒకే చోట మనం ఎన్నైనా గుడ్లు పెట్టచ్చు. పెట్టిన తర్వాత కొన్ని కొన్ని పర్టికులర్ అంటే ఎవరైతే మనం చూడలేరో ఆ ప్లేస్లకంతా వెళ్ళి అలా కొద్ది కొద్దిగా మట్టి పోసుకుంటూ వచ్చేస్తాం అనమాట. తర్వాత ఈ దొంగ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి ఆ గుడ్లని లెక్క పెట్టి దాన్ని తుడిపేయాలి. లాస్ట్ లో వాళ్ళు ఏదైతే మనల్ని మనం పెట్టిన ప్లేస్ ని రికగ్నైజ్ చెయ్యరో అది మన కౌంట్ లో వస్తుంది అనమాట. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 వాళ్ళు చూడలేదు అనుకోండి, ఆ 20 మన కౌంట్ లో వస్తుంది. ఆ విధంగా లాస్ట్ వరకు ఎవరైతే ఎక్కువ కౌంట్ ఉందో వాళ్ళే విన్ అనమాట. అలా ఆ విధంగా కూడా ఆడేవాళ్ళం. తర్వాత వాములు గుంట అనే ఒక ఆట ఉండేది. అది ఎక్కువగా చాలా తక్కువ మంది ఇళ్లలో ఉండేది. ఆ రోజుల్లో మహారాజుల ఇళ్లలోనే అలాంటి గేమ్స్ సంబంధించిన వస్తువులన్నీ ఉండేటివి అని చెప్పచ్చు. అవి ఎట్లా అంటే ఒక గుంటలు గుంటలుగా ఉంటుంది. ఆ గుంటల్లో మనం చింతగింజలు కానీ లేదా రాళ్ళు కానీ వేసి ఆడుతూ వెళ్ళాలి. 4, 6 అలా వచ్చినప్పుడు తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు అది ఆ గ్యాప్ వచ్చినప్పుడు పక్క స్టోన్స్ అన్ని కూడా మనం ఎత్తేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఉండేది వాముల గుంట అనేది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాదేమో కానీ ఆ రోజుల్లో అట్లీస్ట్ ఆ జ్ఞాపకాలని చూసి వచ్చిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది దాని వాల్యూ ఏంటి అనేది. ఆ గేమ్ యొక్క గేమ్ వాల్యూ కాదు ఎలా ఉంటుంది అనేది. ఆ తర్వాత దాయాలు కూడా చాలా మంది ఆడేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆడుతున్నారు అనుకోండి, అది వదిలేసిన ఆట అని చెప్పనవసరం లేదు. ఇది ఇక్కడ చూసారా బొంగరాలు అనమాట. ఆ బొంగరాలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ ఆ రోజుల్లో ఎక్కువ మగపిల్లలు బొంగరాలు తాడు బొంగరం అనే ఆట ఆడేవాళ్ళు. కానీ ఆ రోజుల్లో వుడ్డుతో చేసిన బొంగరం మాత్రమే ఉండేది. ఇప్పుడైతే మనకు ప్లాస్టిక్ తో కూడా దొరుకుతుంది, ఫైబర్ కూడా దొరుకుతుంది అనుకోండి. ఇప్పుడు ఇది చూస్తున్న క్లిప్పింగ్ వచ్చి ఈతకాయలు అనమాట. ఈత చెట్లకి ఈతకాయలు కోసుకొని అవి పండ్లు పండించేవాళ్ళు. కొంతమంది ఏంటంటే ఆ ఈతకాయల్ని కొద్దిగా ఉడికించుకొని కూడా తినేవాళ్ళు అనమాట. సో ఈతకాయలు నాటు ఈతకాయలు అనేది సమ్మర్ లోనే ఎక్కువ వచ్చేటివి. అప్పుడు మాత్రం తప్పకుండా సమ్మర్ లో స్పెషల్టీ ఏంటంటే తాటి ముంజలు, ఈతకాయలు, తర్వాత గుబ్బలు, నేరేడుకాయలు ఇవన్నీ చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే అవి సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి ఇయర్లీ వన్సే వస్తాయి కాబట్టి వాటి మీద చాలా మందికి ఇష్టంగా ఉండేది అనమాట. ఎప్పుడెప్పుడు ఆ సీజన్ వస్తుందా మనకి ఎక్కువ తినేదానికి దొరికేది ఏంటంటే ఎక్కువ సమ్మర్ లోనే ఎక్కువ ఈటబుల్ అంటే విలేజ్ సంబంధించిన ఈటబుల్ థింగ్స్ దొరికేటివి అనమాట. ఇంకా వర్షం వచ్చినప్పుడు పేపర్తో పడవల్లాగా చేసుకుని నీళ్ళల్లో వదలడం. అవి ఎవరు ఎక్కువ దూరం పోతాయి సో వాళ్ళు ఆ పడవని బాగా చేసినట్లు. తర్వాత ఇప్పుడు చూస్తున్నది వచ్చి ఐస్ పుల్లలాట అనేవాళ్ళం. ఐసులు తినేసి అందరూ పడేస్తుంటారు కదా, కానీ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకునే వాళ్ళని తెలుసా, అందరూ కింద పడేస్తుంటారు కదా, అందరూ ఏరుకునే వాళ్ళంత. సో ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి కింద ఐస్ పుల్లలన్నీ వేరి అప్పుడు ఐస్ పుల్లలు అనేటివి ఇప్పుడైతే వుడ్డుతో పర్టికులర్గా చేసి వస్తున్నాయి కానీ అప్పుడు ఎదురు పుల్లల్ని చీల్చి ఐస్ పుల్లలుగా వాడేవాళ్ళు. ఆ ఐస్ పుల్లల్ని గుంపుగా పడేసి ఒకదానికి ఒకటి టచ్ చేయకుండా అంటే మనం ఒక పుల్లని తీసేటప్పుడు ఆ పక్క పుల్లలకి డిస్టర్బ్ అవ్వకుండా ఒక్కొక్క పుల్లని తీయాలి. డిస్టర్బ్ అయితే మాత్రం వేరే వాళ్ళు ఆ గేమ్ ఆడాలన్నమాట. సో ఆ విధంగా ఐస్ పుల్లల ఆట కూడా ఆడేవాళ్ళం. ఇప్పుడు మీరు క్లిప్పింగ్లో చూస్తున్నారు కదా, ఈ ఆట కూడా ఎక్కువగా ఆడేవాళ్ళం. ఇలా ఆడుతున్నప్పుడు జడలు పక్కకు వదులుతాయి కదా, మగపిల్లలు వచ్చి ఆ జడలు లాగుతూ ఉండేవాళ్ళు అనమాట. ఫన్నీగా ఉండేది. కానీ ఈ ఆటని కరెక్ట్గా నాకు గిజ్జిగిజ్జి కాళ్ళు గిన్నెరు కాళ్ళు ఏదో అనేవాళ్ళు నాకు కరెక్ట్గా అయితే గుర్తులేదు. సో మీలో ఎవరికైనా ఆ గేమ్ కరెక్ట్గా తెలుసుంటే కమెంట్స్లో చెప్పండి నాకు, ఎందుకంటే ఇది నేను చెప్పింది కరెక్టా కాదనేది నాకు
నాకైతే గుర్తు రావట్లేదు ఆ ఆటని. తర్వాత మనం ఇంకా ఆటల్లోకి వెళ్ళినట్లయితే తర్వాత మనం ఒక చెట్టులకి ఉయ్యల్లాగా ఇట్లా ఒక థ్రెడ్ లాగా కట్టుకొని ఆ థ్రెడ్ పైన కూర్చొని ఊగేవాళ్ళం. మళ్ళీ కింద ఒత్తుకుంటుందని ఒక బెడ్షీట్ లాగా వేసేవాళ్ళం. నేను ఇందాక చెప్పాను కదా వాముల గుంట అని, ఇలా ఉంటుంది అనమాట వాముల గుంట. తర్వాత సమ్మర్లో అయితే గోలీ షోడా ఎక్కువగా ఫేమస్ అనమాట. షోడా తర్వాత కలర్ షోడా, పన్నీర్ షోడా ఇలాంటివి ఉండేటివి. నాకు తెలిసి షోడా అయితే 5 పైసలు, కలర్ షోడా కానీ పన్నీర్ షోడా కానీ అయితే 10 పైసలు ఉండేటివి. ఆ రోజుల్లో మధ్యాహ్నం ఒకలాగా పెట్టేవాళ్ళు అనమాట అమ్మవాళ్ళు, ఏంటంటే మధ్యాహ్నం నిద్రపోతేనే మీకు ఆ షోడా అనేది డబ్బులు ఇస్తామని. సో దానికోసం అన్నయ్య నేనైతే కష్టపడి కళ్ళు మూసుకొని ట్రై చేసి కొట్టుకుంటూ తిట్టుకుంటూ కళ్ళు మూసుకొని యాక్ట్ చేసేవాళ్ళు అనమాట. సో అట్లీస్ట్ మినిమం 1 అవర్ సమ్మర్ హాలిడేస్లో నిద్రపోవాలి ఎండలో అంటే. ఎందుకు వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే ఎండలో తిరగకుండా అలా పెట్టేవాళ్ళు అనమాట. అలా మీరు నిద్రపోతేనే మీకు ఆ ఐస్ అది సోడా అనేది తెప్పించిస్తాము అని చెప్పేవాళ్ళు. సో ఆ విధంగా మేము యాక్ట్ చేస్తూ నిద్రపోయేవాళ్ళం, ఎందుకంటే ఆ సోడా తాగడం కోసం. ఇంకా కుందుడు గుమ్ము ఆట ఆడేవాళ్ళం, అంటే కుంటుతూ పోయి అందరినీ టచ్ చేయాలన్నమాట. తర్వాత వంగుళ్ళు దూకుళ్ళు అని ఆడేవాళ్ళం. అది కూడా ఒకరు వంకుని నిల్చుంటే వేరే వాళ్ళు వాళ్ళ పైనుంచి దూకాలన్నమాట. అది వంగుళ్ళు దూకుళ్ళు అనేవాళ్ళం. అది కూడా ఎక్కువ ఆడేవాళ్ళం. తర్వాత అప్పుడు పొద్దునే బ్రేక్ఫాస్ట్ అంతా ఉండేటివి కాదు. సో నైట్ మిగిలిన అన్నం గంజి పోసి సద్దనం లాగా తయారు చేసేవాళ్ళు. దానిలో ఉప్పు మిరకాయలు కానీ లేదా ఊరగాయ కానీ నంచుకొని పెట్టి అది బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో ఆ రోజుల్లో ఆ సద్దనం తిని కాలేజ్ సారీ స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత మధ్యలో ఇవన్నీ కూడా తింటూ ఆ స్కూల్ డేస్ గడిచేవి. ఇంకా తర్వాత అప్పట్లో స్కూల్లో కనీసం ఒక వాటర్ ఫెసిలిటీ కూడా ఉండేది కాదు. పక్కనే మా స్కూల్ పక్కనే బావి ఉండేది. ఆ బావి దగ్గరికి ఆ ఇంటర్వెల్ టైంలో బావి దగ్గరికి వెళితే అందరూ అక్కడ మంచినీళ్ళ కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా బావిలో నీళ్లు తోడుతూ, మేము ఇలా దోసెలు పడితే దోసెట్లో నీళ్లు పోసేవాళ్ళం, దోసెలతో తాగేవాళ్ళం. ఈవెన్ సద్దనం తినేటప్పుడు కూడా దోసెట్లోనే తినేవాళ్ళం, ప్లేట్లో తినేవాళ్ళం కాదు. సో అమ్మ నన్ను అన్నయ్యని అలా కూర్చొని పెట్టి దోసిట్లో అన్నం పెడుతూ తను ఆ సద్దనం అనేది తనే సర్వ్ చేసేది. సో ఆ ఫీలింగే వేరు కదా, అలా సద్దనం చేతిలో పెట్టుకొని తినడం. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పూజి తను ఇష్టపడుతుంది కాబట్టి అమ్మ తనకి చేతిలోనే పెట్టి తింటూ ఉంటుంది. ఆ సద్దనం జ్ఞాపకాలు బాగా గుర్తొస్తున్నాయి. అప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ అంటే చాలా రేర్గా చేసుకునేవాళ్ళు అనమాట, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా గెస్టులు వస్తేనో లేదా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే దోశ ఇడ్లీ అలాంటివి చేసేవాళ్ళు. అపురూపంగా ఇడ్లీ దోశ అంటే చాలా అపురూపంగా ఉండేది. ఎప్పుడు కూడా డైలీ సద్దనం తోనే మనకు ఆ బ్రేక్ఫాస్ట్ అనేది గడిచిపోయేది. తర్వాత మామిడి పండు సీజన్ వచ్చినప్పుడు అయితే ఆ సద్దన్నం మామిడి పండు లేదా పెరుగన్నం మామిడి పండు అలా తినేవాళ్ళం. ఒకవేళ సద్దన్నం ఇష్టపడిన వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ కొద్దిగా పెరుగు దానిలో వేసేసి అలా పెట్టేస్తారు, పొద్దున మార్నింగ్ ఆ వాటర్ని మిక్స్ చేసి అలా కూడా తినేవాళ్ళు అనమాట. ఈ విధంగా పల్లెటూరులో ఆల్మోస్ట్ 99.99% అందరూ కూడా సద్దనమే తినేవాళ్ళు. ఇప్పుడు చూస్తున్నారా ఈ ఆట కూడా ఆడేవాళ్ళం, ఇలా జంప్ చేసేవాళ్ళం. ఇది ఖోఖో, ఇది మీ అందరికీ చాలా మందికి తెలిసింది. ఇప్పుడు కూడా అందరూ ఆడుకునే ఆటే అది. అది అప్పటి నుంచి వస్తున్న ఆటల్లో ఒక ఆట అని చెప్పొచ్చు. తర్వాత మీకు చెప్పడానికి మర్చిపోయినా పల్లంచి అనే ఆడేవాళ్ళం అనమాట. ఆ పల్లంచి ఆడి 5 కాయలతో ఆడి తర్వాత చాలా బాగా ఆడపిల్లలు ఎంజాయ్ చేసేవాళ్ళు ఆ పల్లంచి ఆటలో. మీరు ఇది వంగుళ్ళు దూకుళ్ళు అంటే ఈ విధంగా జంప్ చేసేవాళ్ళు అనమాట. తర్వాత ఇది ఐస్ పుల్లల ఆట యాజ్ యూజువల్ మీకు ముందు చెప్పిందే. తర్వాత ఆడపిల్లలు ఇంకా ఏమేమి ఆటలు ఆడేవాళ్ళు అంటే గాజులు ఉన్నాయి కదా, ఇప్పుడు చూసారు కదా, వాటిని పగలగొట్టేసి ముక్కలు ముక్కలుగా చేసేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ రావాలన్నమాట. సో అన్ని మిక్స్ చేసేస్తాం. మిక్స్ చేసి ఒకరేమో ఒక గాజు పులుకు లోపల పెట్టి క్లోజ్ చేస్తారు చెయ్యిని. సో మనం అది ఏ కలర్ ఉంది అని చెప్పి మన దగ్గర ఉన్న కలర్ పెడితే అది మనకు వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా గాజు పులుకుల ఆట, గాజుల ఆట ఆడేవాళ్ళం ఆడపిల్లలం. అది కూడా ఎక్కువగా సండేస్ టైంలో ఆడేవాళ్ళం. తర్వాత మా స్కూల్లో ఎక్కువగా పిల్లర్స్ ఉండేటివి అనమాట. అవి చాలా చిన్న పిల్లర్స్, సిమెంట్ పిల్లర్స్ నున్నగా ఉండేటివి. సో దాంతో కూడా అరౌండ్ తిరుగుతూ కొద్దిసేపు ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇది పల్లంచి అంటే అనమాట. ఈ విధంగా స్టోన్స్తో పల్లంచి ఆడేవాళ్ళం. ఇది వాములగుంట, ఆల్రెడీ ఇందాక చెప్పిన వాములగుంట ఇలా ఉంటుంది. ఇది కర్రాబిళ్ళ. కర్రాబిళ్ళ అంటే కోడింబిళ్ళ అని ఆడేవాళ్ళం. యాజ్ యూజువల్ మీకు గోళీలాట తెలిసిందే. తర్వాత మేము చదువుకునేటప్పుడు పలక బలపం. పలక అయితే మామూలుగా కుండలాగా ఉండేది అనమాట. అది మట్టి పలక అనేవాళ్ళం, ఎందుకంటే మట్టిని కాల్చి మన కుండలు ఎలా చేస్తారో అలాగే పలకలు చేసి చుట్టూ ఉడ్డు
ఆ ఫ్రేమ్తో ఉండేదన్నమాట బలపం. కానీ అప్పుడు పలక బలపం తుడవడానికి ఏదైనా క్లాత్ కూడా యూజ్ చేసేవాళ్ళం కాదు. అప్పుడు ఆ పలక తుడుచుకోవడానికి ఒక ఆకు ఉండేది, పలకాకు అనేవాళ్ళం. ఆకుతోనే పలక తుడుచుకునేవాళ్ళం అనమాట. అది మా స్కూల్ సరౌండింగ్స్ లో చాలా బాగుండేది. అది అందరు కోసుకొచ్చి పలకలు తుడుచుకునేవాళ్ళం అనమాట. ఆ విధంగా మా చిన్ననాటి జ్ఞాపకాలు చాలా గుర్తు చేసుకున్నాను మీకు చెప్పడం కోసం. మేము ఆడుకున్న ఆటలు, మేము తిన్న స్నాక్స్, ఆ రోజుల్లో ఎలా ఉండేటివి, అవన్నీ కూడా ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, అన్ని గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా మీకు వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోతుంది. నాకు తెలిసి మీరందరూ కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఏమైనా ఆ జనరేషన్ గురించి చెప్పుకోవాలంటే అదొక ఒక తీపి జ్ఞాపకం అని చెప్పొచ్చు. ఈ జనరేషన్ వాళ్ళు మిస్ అయింది, మనం అనుభవించింది ఇలాంటి గేమ్స్ కానీ ఇలాంటి పదార్థాలు తినడం కానీ అని చెప్పొచ్చు. ఇంకా ఆ రోజుల్లో పళ్ళు తోముకోవడానికి ఫస్ట్ ఫస్ట్ గోపాల్ పళ్ళపొడి అనే జ్ఞాపకం. ఆ గోపాల్ పళ్ళపొడితో తోమేవాళ్ళం. అది రాకముందు యాజ్ యూజువల్ నేను నానమ్మ టిప్లో ఒక వీడియో కూడా పెట్టాను కదా, బూడిద పిడకల్ని కాల్చి బూడిద చేసి తోముకునేవాడు, లేదా బొగ్గుతో తోముకునేవాడు. మగవాళ్ళందరూ కూడా వేప పుల్లలతో తోముకునేవాడు. అందుకనే అంత బాగా స్ట్రాంగ్గా ఉండేటం అనమాట ఆ రోజుల్లో పొళ్ళు కానీ అన్ని కానీ అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే. సో మన జనరేషన్కి వచ్చేటప్పటికి కొంచెం తగ్గిందనే చెప్పచ్చు. ఎందుకంటే మనం కొద్ది రోజులు మాత్రమే వాడాం, తర్వాత మళ్ళీ మనం పేస్ట్ బ్రష్లోకి వచ్చేసాం కాబట్టి. తర్వాత కోల్గేట్ పౌడర్ వచ్చింది. ఫస్ట్ ఫస్ట్ నాకు తెలిసిన పేస్ట్ పౌడర్ ఇదే అనుకుంటా, కోల్గేట్ పౌడర్. తర్వాత సోపుల్లో వచ్చినట్టయితే లైఫ్ బాయ్ సోపు, తర్వాత లక్స్, రిగ్జోనా అనేసి ఆ సోప్స్ ఎక్కువ ఉండేటివి. అందరూ కూడా లక్స్ని మల్లెపూ సోపు, మల్లెపూ సోపు అనేవాళ్ళు అనమాట పెద్దవాళ్ళు అందరూ కూడా. ఎక్కువ మంది వాడేది ఏంటంటే లైఫ్ బాయ్ సోపు. అది చాలా పెద్దగా ఉండేది అనమాట. ఓల్డ్ లైఫ్ బాయ్ మీరు చూసినట్లయితే పెద్ద కేక్ తక్కువ ధర అనమాట. సో అది మ్యాక్సిమం ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ లైఫ్ బాయ్ సోప్ మాత్రమే వాడేవాళ్ళు. ఇంకా మేము జడలు ఎట్లా నేర్చుకున్నాం మీకు తెలుసా? ఎద్దులు ఉంటాయి కదా, వాటికి తోకలకి కొంచెం జుట్టులాగా ఉంటుంది, దాంతో ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట. ఒక్కొక్కసారి ఎద్దులు వెనకాల ఎదురుస్తూ ఉండేటివి, అయినా కూడా వదిలేవాళ్ళం కాదు. వాటి తోకలను పట్టుకొని మాకు రకరకాల, అప్పుడు మాకు వచ్చింది 4 పాయల జడ, నార్మల్ జడ, తర్వాత దాన్ని పీసులు పీసులుగా ఏదేదో మొత్తానికి మా ప్రయోగాలన్నీ తలా ఒక ఎద్దుతో పట్టుకుని ట్రై చేసేవాళ్ళం. ఆ విధంగా మనం మాకు జడ వేయడం కూడా మేము నేర్చుకున్నామని చెప్పొచ్చు. తర్వాత ఇంకా మా ఊర్లో బండ్లు అంటే ఎద్దుల బండ్లు ఉండేటివి. సో మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉండొచ్చు, ఈవెన్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా అట్లీస్ట్ ఫొటోస్ అయినా చూసుంటారు కదా. ఆ ఎద్దుల బండిలో వెళ్ళాలంటే మాకు చాలా ఇష్టం. సో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నాన్న వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ బండిలో కూర్చొని తోట దగ్గర దాకా వెళ్ళేవాడు. తర్వాత వేరుశనగ పప్పు వేసేటప్పుడు ఆ వేరుశనగ పప్పు వేసిన తర్వాత ఒక మాను అని ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక గాడిలాగా తీసి అందులో పప్పులు వేసేస్తారు. తర్వాత దాన్ని మనం క్లోజ్ చేసేది ఏంటంటే ఒక పొడుగాటి కర్రలాగా ఉండేది అనమాట. ఆ కర్రని ఎద్దులు కట్టేస్తే ఆ కర్ర పైనే సదరం చేయకుండా కొంచెం డీప్ గా సదరం చేసేదానికి దాని మీద ఏదైనా వెయిట్ పెట్టాలన్నమాట. అప్పుడు నేను మా అన్నయ్య వెళ్ళి వాటి మీద కూర్చునేవాడు. కూర్చుంటే ఆ ఎద్దులు మమ్మల్ని ఇలా కోని వెళ్తూ ఉండేది అనమాట. సో మాకు అది సరదాగా ఉండేది, అట్ ద సేమ్ టైం ఆ వర్క్ కూడా జరిగేది అనమాట. సో ఎప్పుడైనా సండేస్ అప్పుడు అలాంటి పని చేసేటప్పుడైతే నాన్న తప్పకుండా మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్లేవాడు మాని మీద కూర్చోబెట్టి. ఆ సంతోషమే వేరు కదా. తర్వాత మనం ఇంకా పొలంలో బోర్ ఉంటుంది కదా, అక్కడ ఆ బోర్ కింద స్నానం చేయడం, అక్కడ ఇద్దరు అన్నయ్య నేను ఆడుకోవడం, ఆ బోరు వచ్చే గుంటలో నీళ్లు ఉంటాయి కదా, సో దానిలో మాకు వచ్చిరాని ఈత కొట్టడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. సో ఓకే ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో జ్ఞాపకాలు. సో తర్వాత పీసు మిఠాయి గురించి చెప్పడానికి మర్చిపోయాను. తర్వాత ఒక పెద్ద ఎదురు చెట్టు ఉంటుంది కదా, ఆ ఎదురు కొమ్మకి ఒక పీసు మిఠాయి లాగా పెట్టి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. సో దాంతో మేము ఉంగరాలు వార్చిల్లాగా కట్టించుకుని దాన్ని మళ్ళీ తినేవాళ్ళం అనమాట. ఆ రోజుల్లో అనుకుంటాం కానీ ఆ మట్టిలో ఆడుకోవడం ఇవన్నీ చూస్తుంటే నార్మల్గా మనం మన పిల్లల్ని మట్టిలో ఆడుకోనివ్వం, ఎందుకంటే ఏదైనా డిసీజెస్ వస్తాయని. కానీ మనకు బాగా రెసిస్టెన్స్ పెరగాలంటే అన్నీ కూడా వాళ్ళు ఆడుకోనివ్వడం, అలా వదలడం, మట్టిలో ఆడుకోవడం, బురదలో ఆడుకోవడం అలాంటివన్నీ వదిలేయాలండి మనం. అప్పుడే వాళ్ళకి బాగా రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఏదైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎదుర్కొనే శక్తి కూడా వాళ్ళకి ఉంటుంది అనమాట. కానీ మనం ఎంత అల్లారు ముద్దుగా పెంచుతాం, ఇప్పుడు కింద కూర్చోబెడితే మట్టి అంటుకుంటుందేమో అలా అనుకుంటాం అనమాట. కానీ ఆ రోజుల్లో ఎంత రఫ్గా పెరిగేవాళ్ళం. అదే నాకు ఎందుకంటే ఎందుకు గుర్తొచ్చిందంటే ఆ పీసు మిఠాయి
మిరపకాయ మనకు చేయికి, చేయి కూడా ఆల్రెడీ మనకు గట్టిగానే ఉంటుంది అనుకోండి, ఎందుకంటే మనం ఏం చేయి కడుక్కునేమి ఆ చేతికి ఆ పీసు మిఠాయి కట్టించుకునే వాళ్ళం కాదు కదా. సో అలానే కట్టేవాళ్ళు, అలానే తినేవాళ్ళం అనమాట. దానికోసం వచ్చేది అనమాట ఎక్కువ, ఆ రోజులు రెసిస్టెన్స్ ఎక్కువ ఉండేది అని చెప్పడం కోసం. తర్వాత చింతగింజలు కూడా ఇసుకలో ఫ్రై చేసి పెట్టేవాళ్ళు, అవి కూడా చాలా ఇష్టం చింతగింజలు తినడం అంటే. ఎందుకంటే అప్పుడు ఉరవరా అని అనేవాళ్ళం, నోరు ఉరవరా అంటుంది, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఆ చింతగింజలు రెండుగా నోట్లో వేసుకుంటే ఆ ఉరవరా అణిగిపోతుంది, ఏది తినాలని కూడా అనిపించేది కాదనమాట. తర్వాత మనకు ఉప్పుడు బియ్యం ఉంటాయి కదా, అవి ఫస్ట్ కొద్దిసేపు సాల్ట్ వాటర్లో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మనం పెనంలో ఆయిల్ వేయకుండా ఫ్రై చేసి ఇస్తారనమాట. అప్పుడు మనం తింటూ ఉంటే కొంచెం కొంచెం సాల్ట్గా క్రిస్పీగా ఉండేటివి ఆ బియ్యాన్ని ఆ విధంగా చేసి ఇచ్చేవాళ్ళు. అవి కూడా చాలా బాగుండేటివి. ఈ రోజుల్లో మనకు అది అలాంటివి ఎవరు చేయట్లేదు అనుకోండి. నేను మొన్న అనుకున్నాను, పిన్నితో అంటున్నాను, పిన్ని ఒక్కసారి బియ్యం వేయించుకొని తిందామా, నాకెందుకో పా ఎప్పుడో తిన్న జ్ఞాపకం మళ్ళీ తినాలనిపిస్తుంది అని చెప్పి. సో అలాంటివన్నీ కూడా అంటే ఎక్కువ ఖర్చుతో కూడినవి తక్కువ ఉండేటం అనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో ఆదాయం కూడా తక్కువ ఉండేది, ఎట్ ద సేమ్ టైం మనకి ఎన్ని వెరైటీస్ ఫుడ్ కూడా దొరికేది కాదు. ఒకవేళ ఎక్కడన్నా సిటీస్ లో ఉన్నా కూడా మనకు అందుబాటులో ఉండేటివి కాదని చెప్పచ్చు. సో మేము ఆర్డినరీ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి, అదేవిధంగా రైతు కుటుంబం కాబట్టి ఎక్కువ విలేజ్ రిలేటెడ్గా ఎక్కువ గేమ్స్ కానీ ఎక్కువ స్నాక్స్ కానీ విలేజ్ రిలేటెడ్గానే ఉండేటివి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, మీరు జ్ఞాపకాలకు వెళ్ళారా లేదనేది కామెంట్ సెక్షన్లో. అసలు నిజంగా చెప్పాలంటే ఈ వీడియో చేస్తున్నప్పుడు నిజంగా అసలు హ్యాపీనెస్ అంటే ఇలా ఉంటుందా, ఇంత స్వీట్ మెమరీస్ని ఇంత పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఇలా ఉంటుందా అని చెప్పి నేను మొదటిసారిగా ఒళ్ళు పులకరించింది అన్నమాట. ఇంత బాగుంటుందా ఆ స్వీట్ మెమరీస్ అని చెప్పి. సో మీకు కూడా ఆ బెస్ట్ మూమెంట్ని మీరు కూడా షేర్ చేసుకో, మీరు కూడా ఫీల్ అవ్వాలని ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా నాకు 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ కూడా టైం చాలదేమో అనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హ్యాపీనెస్ ఇస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.